నెల్లూరు జిల్లా అల్లూరు మండల పరిధిలోని జవ్వాగు సమీపంలో ఉన్న ఆక్రమిత భూములను నిరుపేదలకు తిరిగి ఇప్పించాలని గ్రామస్తులు తహసీల్దార్ రామకృష్ణను కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో 273 మందికి సీజీఎఫ్ఎస్ భూములకు పట్టాలు ఇచ్చారని, అయితే కొంతమంది భూస్వాములు పేదలకు ఇచ్చిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమదారుల చేతుల్లో ఉన్న తమ భూములను తిరిగి ఇప్పించాలని వారు కోరుకున్నారు. రేష్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని, గతంలో జవాగ లక్ష్మీపురం, ఆదినారాయణపురం, చంద్రబాబు నగరు గత 1977లో మాకు ప్రభుత్వం సీజీఎఫ్ ల్యాండ్ భూములు ఇచ్చారు. అదేవిధంగా 1988లో ఆక్వా కల్చర్ వచ్చి ఈ భూములన్నీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి మా భూములు మాకు ఇవ్వమని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది భూస్వాములు వచ్చి మా భూములను ఆక్వే చేసి మమ్మల్ని బెదిరించి భయాందోళనకు గురి చేస్తున్నారు. అదేవిధంగా అప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి మేము మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.